Friends, welcome to Chandu TECH Editing channel. This video is a normal photo editing. నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ వచ్చేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫాలో కండి. ఇంకెందుకు ఆలోచన స్టార్ట్ చేద్దాం మరి వీడియో. అయితే మీరు ఒక నార్మల్ ఫోటోని అయితే తీసుకోండి. ఫోటోని వచ్చేసి ఇక్కడ సెండ్ అని ఉంది కదా, ఇక్కడ వచ్చేసి లైట్ రూమ్లోకి అయితే మనం అయితే సెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫోటో అయితే లైట్ రూమ్లోకి వచ్చేసి మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫోటో అయితే యాడింగ్ అని వచ్చేసింది కాబట్టి ఇక్కడ మనం బ్యాక్ అయితే వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసి మనం లైట్ రూమ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. లైట్ రూమ్ అప్లికేషన్ లేకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అదేవిధంగా ప్లేస్టోర్లో కూడా ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఆల్ ఫొటోస్ అని ఉంది కదా, ఆల్ ఫొటోస్లోకి వెళ్ళేసి ఇక్కడ వచ్చేసి ఫోటో వచ్చేసి అప్లోడ్ అయితే అయింది కదా, ఇక్కడ ఇక్కడ ఉంది కదా నార్మల్ ఫోటో. ఈ ఫోటోని అయితే మనం హెచ్డీగా ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుంటాం. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కొంచెం ఇక్కడ కలర్స్ అని ఉంది కదా, కలర్స్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ కలర్స్లో ఉంది కదా, కలర్స్లోకి వెళ్ళి ఇక్కడ మిక్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఆరెంజ్ వచ్చేసి ఒక -8 పెట్టేసేయండి, ఎల్లో వచ్చేసి ఇక్కడ వచ్చేసి మొత్తం -100 పెట్టేసేయండి, ఇక్కడ +100 పెట్టేసేయండి. ఇటు సెకండ్ వన్ వచ్చేసి గ్రీన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఒక 30 అలా పెట్టేసేయండి, ఇది వచ్చేసి 100 అయితే పెట్టేసేయండి, మైనస్ అయితే చేసేయండి ఫస్ట్ వన్. బ్లూ వచ్చేసి ఇక్కడ +100 అయితే పెట్టేసేయండి. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ బ్లూ ఉంది కదా, ఇది ఫుల్ బ్లూ వచ్చేసి ఒక 30 అలా పెట్టేసుకోండి, 20-30 అలా పెట్టేసేయండి. ఇక్కడ వచ్చేసి నా జర్కిన్ అయితే సారీ హుడ్డీ అయితే ఎల్లో కలర్ సారీ పింక్ కలర్ కాబట్టి నేనైతే పింక్ అయితే సెలెక్ట్ చేసుకుని ఒక 26 అలా పెట్టేస్తున్నాను కొంచెం బ్రైట్గా కనబడడానికి. ఇప్పుడు వచ్చేసి డన్ క్లిక్ చేసేయండి. ఇప్పుడు ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళండి. ఎఫెక్ట్స్లోకి వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి 20 పెట్టుకోండి, సెకండ్ వన్ క్లారిటీ వచ్చేసి పెట్టేసేయండి, ఇక్కడ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ ఎలా అయితే పెట్టేసేయండి. ఇక్కడ డీటెయిల్ అని ఉంది కదా, డీటెయిల్లోకి అయితే వెళ్ళండి. డీటెయిల్లోకి వెళ్ళేసి కొంచెం పైకి ట్రోల్ చేసి నాయిస్ రీడింగ్ ఉంది కదా, ఇది వచ్చేసి 30 అలా పెట్టేసేయండి. కొంచెం పైకి అయిన తర్వాత ఇక్కడ కాంట్రాస్ట్ అని ఉంది కదా, ఇది వచ్చేసి ఒక 12 పెట్టేసేయండి. కలర్ నాయిస్ వచ్చేసి ఒక 30 పెట్టేసేయండి. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ లైట్ అని ఉంది కదా, ఇక్కడ కలర్స్ పక్కన లైట్లోకి వచ్చేసి ఇక్కడ బ్రైట్నెస్ వచ్చేసి ఒక 30 అలా పెట్టేసేయండి, 20 పెట్టేసుకుంటున్నాను నేనైతే. ఇక్కడ కాంట్రాస్ట్ వచ్చేసి జస్ట్ ఒక 6 అలా పెట్టేసేయండి. ఇక్కడ షెడ్డౌన్ వచ్చేసి ఒక మైనస్ అయితే ఒక 10 పెట్టేసేయండి. ఇక్కడ వైట్స్ వచ్చేసి ఒక 12 అలా పెట్టేసేయండి. బ్లాక్స్ వచ్చేసి 12 పెట్టేసేయండి, 10 కానీ 12 కానీ పెట్టేసుకోండి, ఇబ్బంది లేదు. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడైతే ఫోటో అయితే చూడండి మీరు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒకటిస్ వచ్చేసి 2 అయితే ఆన్ చేసేయండి. ఇక్కడ 2 అయితే రన్ లోడింగ్ అవుతుంది కాబట్టి 2 అయితే ఆన్ చేసేయండి. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఆటో అని ఉంది కదా, ఇక్కడ లైట్ పక్కన దాన్ని అయితే క్లిక్ చేయండి. ఎందుకంటే ఆటో క్లిక్ చేస్తే ఇక్కడ ఫేస్ వచ్చేసి కొంచెం ఎల్లో ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం మైనస్ అయితే చేయండి, ఆరెంజ్ వచ్చేసి మైనస్ ఆరెంజ్ చేసేసి ఇక్కడ ఆటోమేటిక్ అయితే అప్లై చేసేయండి. ఇప్పుడైతే ఫోటో అయితే ఇక్కడైతే కొంచెం చూడడానికి బ్రైట్గా అయితే వచ్చింది కాబట్టి ఇప్పుడు వచ్చేసి షేర్ మీద క్లిక్ చేసి షేర్ 2 మీద క్లిక్ చేయండి. షేర్ 2 మీద క్లిక్ చేసినాక ఇక్కడైతే ఫోటో అనేది షేరింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇప్పుడు స్నాప్సీడ్లోకి అయితే మనం ఫోటోని షేర్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి స్నాప్సీడ్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి స్నాప్సీడ్ అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి సెలెక్ట్ టూల్ని అయితే సారీ క్రాప్ అయితే చేసుకుందాం ఫస్ట్, ఎందుకంటే లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి. ఇలా కొంచెం సైజ్ తగ్గించేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ టూల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ ఇక్కడ వచ్చేసి హెయిర్ మీద అయితే పెట్టేసి జస్ట్ -25 పెట్టేసి మొత్తం ఫోటో మొత్తం వచ్చేటట్టే పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేయండి, మళ్ళీ టూల్స్లోకి వెళ్ళండి, మళ్ళీ సెలెక్ట్ టూల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కొంచెం ఫేస్ మీద అయితే పెట్టండి. ఫేస్ మరీ బ్లాక్గా ఉంది కాబట్టి ఇలా ఫేస్ మీద పెట్టేసి ఇలా 100 అయితే చేసేయండి. మీ ఫేస్ గ్లో అయ్యేంత వరకు బ్రైట్నెస్ వచ్చేంత వరకు మీరైతే 100 లోపు అయితే ఎంతైనా పెట్టుకోవచ్చు. తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ తీసుకొని ఇక్కడ హ్యాండ్ కార్డ్ కూడా ఎలా అయితే
టూ ఫింగర్స్ తోటి జస్ట్ హ్యాండ్ వర్క్ ఉండేటట్టు ఇలా పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. మళ్ళీ టూల్స్లోకి వెళ్ళండి, సెలెక్ట్ టూల్ క్లిక్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కొంచెం బ్లాక్ ఉంది కాబట్టి ఫేస్ మీద ఇక్కడ ప్లస్ పెట్టేసి ఇలా జస్ట్ ఫేస్ వర్క్ ఇలా వచ్చేటట్టు పెట్టేసి ఒక 50 అలా పెట్టేసుకోండి. మరి రైట్ క్లిక్ ఇచ్చేసి మళ్ళీ టూల్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మళ్ళీ సెలెక్ట్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బైక్ మీద ఇలా పెట్టేసి మైనస్ అయితే చేసేసి ఇక్కడ స్క్రీన్ మొత్తం వచ్చేటట్టు అయితే ఇలా పెట్టేసేయండి. టూ ఫింగర్స్ తోటి పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చేయండి. మళ్ళీ టూల్స్లోకి వెళ్ళండి. టూల్స్లోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి డీటెయిల్స్లోకి వెళ్ళేసి ఇక్కడ 20-30 అయితే పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ పైకి స్క్రిప్ట్ చేసి ఒక 20 పెట్టేసుకుంటున్నాను. రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నా. ఇక్కడ టూల్స్లోకి వెళ్ళండి. ఇక్కడ ప్రోట్రేట్ ఉంది కదా, ఇది వచ్చేసి ఫేస్ అయితే స్మూత్ 1లో ఉంటుంది కదా, ఇక్కడ స్మూత్ త్రూ తీసుకొని జస్ట్ ఒక 10 అలా పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ మళ్ళీ టూల్స్లోకి వెళ్ళండి. టూల్స్లోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ సెలెక్ట్ టూల్ మీద క్లిక్ చేసి జస్ట్ ఇక్కడ ఫేస్ మీద ఇలా పెట్టేసి కొంచెం పైకి అప్ అని కొంచెం పైకి అని కాంట్రాస్ట్ వచ్చేసి -10 పెట్టేసేయండి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా వచ్చేసి బ్రైట్నెస్ వచ్చేసి కొంచెం 10 పెట్టేసేయండి. ఫేస్ అయితే కొంచెం గ్రోత్గా ఉంటుంది. రైట్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ టూల్స్లోకి వెళ్ళండి. మళ్ళీ సెలెక్ట్ టూల్ క్లిక్ చేసుకొని ఇక్కడ హ్యాండ్ అయితే కొంచెం బ్లాక్ ఉంది కాబట్టి మనం ప్లస్ అయితే చేసుకుందాం. ఇలా కొంచెం ప్లస్ అయితే చేసుకోండి. రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ వచ్చేసి టూల్స్ అయితే వెళ్ళండి. ఇక్కడ వెజ్ ఇది వచ్చేసి జస్ట్ ఇలా టూ ఫింగర్స్ తోటి ఇలా పెట్టేసి ఇలా ఫేస్ ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కావాలనుకుంటే డన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసిన తర్వాత టూల్స్లోకి వెళ్ళేసి ఇక్కడ లైట్ పిఎన్జీ అయితే మనం పెట్టుకోవాలి. ఇక్కడ ఇమేజ్ క్లిక్ చేయండి. ఇమేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ లైట్ పిఎన్జీ ఉంది కదా, ఇదైతే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇది వచ్చేసి ఇక్కడ పెట్టేసేయండి. హెడ్ లైట్ మీద బైక్ హెడ్ లైట్ మీద అయితే ఇలా పెట్టేసి పక్కనే ఉన్న దీనిలోకి వెళ్ళేసి ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి డాట్ ఉంది కదా, దాన్ని వచ్చేసి ఇలా తగ్గించండి. కొంచెం ఇలా తగ్గించేయండి. స్క్రీన్ కరెక్ట్గా పెట్టేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఫోటో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, ఫుల్ హెచ్డీగా ఉంటుంది. కావాలంటే చూడండి. మీకు కావాలంటే ఇక్కడ ఎక్స్పోర్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ మనం సేవ్ టు డివైజ్ అని ఉంటుంది, సేవ్ చేసుకోండి. చూసారు కదా వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లైక్ చేయండి. లైక్ చేసి కామెంట్ పెట్టండి. ఇంకా నా వీడియోస్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.